ములుగుడు అటకం ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నతిని సాధించడానికి గాను దృష్టిని సారిస్తారు. ఆర్థిక పరమైన లాభాలను పూర్తి స్థాయిలో అందుకోవడానికి గాను అవిశ్రాంతిగా శ్రమిస్తారు. మీ ప్రణాళికలు వ్యూహాలు కూడా చాలా వరకు ఫలిస్తాయి. మానసిక సంఘర్షణ మాత్రం తీరదు. స్వయంకృత అపరాధాలు చోటు చేసుకుంటాయి. న్యాయవాదులతోటి చర్చలు సాగిస్తారు. ఈ వారం చేసే చిన్నపాటి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార కేంద్రాల్లో లాభాలను అందుకోగలుగుతారు. దైనందిన కార్యక్రమాల్లో స్వల్పమైనటువంటి మార్పులను చేసే సూచనలున్నాయి. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇరుకును పెట్టే ప్రయత్నాలను సాగిస్తారు. అయితే ఆ ప్రయత్నాలు ఇవి ఫలించవు. ఈమెయిల్స్ ను సకాలంలో సరిచూసుకోవడం చెప్పదగిన సూచన. అనుకున్న విధంగా ఒప్పందాలు కుదుర్చుకుని విధానపరంగా లాభపడతారు. జీవిత భాగస్వామి సలహాలను సంప్రదింపులను పాటిస్తారు. నిత్యం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తరం పఠించడం మంచిది. అదేవిధంగా అష్టమూలికాధార్యంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఎక్కువగా ఆలోచించి తీసుకునే కఠిన నిర్ణయాలు అమలుపరుస్తారు. జీవితంలో త్వరితగతిన ప్రఖ్యాతిని సాధించడానికి అనుకూలమైన మార్గాలను అన్వేషించడంలో కొంతమేరకు విజయం సాధించగలుగుతారు. మిత్రుల సలహాల మేరకు వైద్యుని మార్పు చేసేందుకు గాను చర్యలను చేపడతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. సంతానం మంచి స్థితికి చేరుకోవడానికి గాను చేస్తున్న కృషి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. పక్షపాత ధోరణి అవలంబించకుండా అందరినీ సమన్యాయంతో ఆదరిస్తారు. కానీ అదేవిధంగా ఎదుటివారు కూడా మీ సమన్యాయంతో వ్యవహరించాలని భావిస్తారు. కానీ ఈ విషయంలో మీకు ఆశాభంగమే కలుగుతుంది. కీర్తి ప్రతిష్టల కోసం ఎక్కువగా పాగులాడతారు. పెద్దలను సంప్రదించి స్థిరాస్తి వ్యవహారాలకు గాను ఏర్పడిన వివాదాలను సదుబాటు చేసుకోవడానికి మీ వంతు కృషిని కొనసాగిస్తారు. నిత్యం ఆరావళి కుంకుమతోటి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి. తప్పకుండా మంచి ఫలితాలు సంప్రదిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ధైర్యం లేని మనిషిగా మీపై దుష్ప్రచారాలు చోటు చేసుకుంటాయి. అయితే అవి ప్రాథమిక దశలోనే సర్దుబాటు కావటం వల్ల మనశ్శాంతిని పొందుతారు. నైతిక విలువలు లేని వైరివర్గం బంధువర్గం మీ చేతిలో లేని పనులను చేసి పెట్టమని ఒత్తిడికి లోన్ చేస్తారు. వ్యాపారస్తులను ప్రజాకర్షణ పథకాలను అవలంబించి సత్వర్ధాలను సాధించగలుగుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండటం వల్ల ఎన్ని ఒత్తిడిలు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు వేయగలుగుతారు. ఉన్నత స్థాయి వర్గంలోని వారికి మంచి సలహాలను అందిస్తారు. వారి ద్వారా మంచి సలహాదారుగా పేరు పొందుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అన్య భాషలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. ముఖ్యమైనటువంటి బాధ్యతల నిర్వహణలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా నిబ్బరంగా వ్యవహరిస్తారు. రాజకీయ జీవితం బాగుంది. ఈ రాశిలో జన్మించిన వారు నిత్యం సర్వలక్షాసురంతో స్నానం ఆచరించాలి. అదేవిధంగా అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కర్కాటరాశి. కర్కాటరాశి వారికి ఈ వారం అధికమైన ధనవ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ మీ ఆలోచనలు కార్యరూపంలో సత్వంతాలు ఇస్తాయి. లిఖితపూర్వక ఒప్పందాలను కుదుర్చుకుని లాభపడతారు. కార్యాలయంలో వ్యాపార కేంద్రంలో అనుకూల ఫలితాలను సాధించగలుగుతారు. రహస్య ప్రయాణాలను చర్చలను కొనసాగిస్తారు. మీ అభిప్రాయాలతో పెద్దలు కూడా ఏకీభవిస్తారు. ఉద్యోగులకు ఊరట కలిగించే వారంగా చెప్పవచ్చు. స్వప్రయోజనాల కోసం బాగా శ్రమిస్తారు. మహోన్నతమైన వ్యక్తులుగా మీరు భావించిన వారి అసలు స్వరూపం తెలిసి వస్తుంది. అర్థం లేని వివాదాలు కోపతాపాలతో కాలహరణం కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. భాగస్వాముల నిజాయితీ మీద
అపనమ్మకం ఏర్పడుతుంది. విద్యా సంబంధమైన విషయాలు పురోగతిలో ఉంటాయి. నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని పఠించండి, తప్పకుండా మంచి మేలు జరుగుతుంది. అదేవిధంగా సిద్ధగంధంతో రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఆరోగ్యానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. బాధ్యతల నిర్వహణలో వెనుకడుగు వేయరు. మరమ్మతులకు సంబంధించిన ధనవ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తుంది. అనుకూలమైన ఆనందకరమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. మీరు అడిగే సెలవులు కార్యాలయంలో మంజూరు కావు. ప్రతి విషయాన్ని దూరదృష్టితో ఆలోచిస్తారు. ధనానికన్నా ఆత్మగౌరవానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. రావాల్సిన ధన సకాలంలో అందకపోవటం వలన తాత్కాలికమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వస్తుంది. శాశ్వతమైన నిర్ణయాలను తీసుకుంటారు. అసమర్థమైన సన్నిహిత వర్గం వలన కొన్ని చికాకులు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మధ్యవర్తిగా ఉండటం వలన నిందను భరించడమే మంచిదని భావిస్తారు. అదేవిధంగా వ్యవహరిస్తారు. ప్రతిరోజు రుద్రకోచాన్ని పఠించడం జపదైన సూచన. అదేవిధంగా అష్టములుగా తగినటువంటి దీపారాధన చేయటం ఎంతో విశేషమైన మంచి ఫలితాలకు దారితీస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు. పెట్టుబడులు ప్రధాన ప్రస్థాన అంశాలు అవుతాయి. పొదుపు పథకాలను ఆశించిన స్థాయిలో కాకపోయినా కొంతవరకు పాటించగలుగుతారు. అనుకున్న పనులు కష్టం మీద సానుకూల పడతాయి. ప్రతి పని నింపాదిగా సాగుతుంది. అయితే ఇందువలన నష్టపోయే సూచనలు మాత్రం ఏవీ లేవు. ఆకుపచ్చ రంగు లాభిస్తుంది. పంచాయతీలు నిర్వహిస్తారు. మీ వ్యతిరేక పక్షం వారిని నేడు ముఖాముఖి ఎదుర్కోవలసి వస్తుంది. ప్రత్యేకమైన కారణాలవి లేకపోయినప్పటికీ వేళకు నిద్రాహారాలు కరువు అవుతాయి. సంతాన సంబంధమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు వహించండి. నూతన వ్యక్తులకు మిత్ర బృందంలో చోటు కల్పిస్తారు. వృత్తిపరంగా మార్పులేవి చోటు చేసుకోవు. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం దూర ప్రాంత విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సాంప్రదాయానికి విలువనిచ్చే కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. లెక్కలు పద్ధతులు పరిశీలించుకోవడం వలన లాభపడతారు. బ్యాంకు రుణాలు మంజూరు అవడంలో జాప్యం చోటు చేసుకుంటుంది. మీకు లభించవలసిన సౌకర్యాలను సాధించుకోవడానికి గాను అమితంగా కృషి చేయవలసి వస్తుంది. పరపతిని కూడా ఉపయోగించవలసి వస్తుంది. దీర్ఘకాలికమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకునేటప్పుడు నిష్ణాతుల సలహాలను పరిగణలోకి తీసుకోండి. ఏకపక్ష అభిప్రాయాలు ఏకపక్ష నిర్ణయాలు లాభించవు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. నిష్కారమైన నిందలు ప్రచారంలో ఉంటాయి. అయితే వీటిని మీరు ఏమాత్రం లెక్క పెట్టరు. నూతన వ్యాపార వ్యవహారాలు చర్చలకే పరిమితం అవుతాయి. న్యాయపరమైన విషయాలకు న్యాయపరమైన పోరుకు మద్దతు లభించదు. మెడలో కాలపర్య రూపం ధరించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు అష్టమూలిక తైలంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారాదుల పరంగా అధికంగా ప్రాముఖ్యతనిస్తారు. పరపతి పెంచుకునే ప్రయత్నాలు కొనసాగిస్తారు. దుర్వ్యసనాలకు దూరంగా ఉండి క్రమశిక్షణాయుతమైన మార్గంలో మెలగాలని గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. ఆర్థికపరమైన విషయ వ్యవహారాలను మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. పరిశోధనాత్మక గ్రంథాలను కొనుగోలు చేస్తారు. రహస్య రాయబారాలను కొనసాగిస్తారు. శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ఊపందుకుంటాయి. నిష్కారణమైన వివాదాలు చోటు చేసుకుంటాయి. స్వప్రయోజనాలే తప్ప మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకుని మిత్రుల్లోని ఒక వర్గంతో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలకు అధికంగా ప్రాముఖ్యతనిస్తారు. రాని రుణాలను కూడా వసూలు చేసుకోవడానికి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తారు. సాధారణమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. నిత్యం నవగ్రహ సూత్ర పారాయణ చేయండి. అదేవిధంగా అష్టమూలిక తైలంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సంతాన కుటుంబ విషయ వ్యవహారాలపైన ప్రత్యేక దృష్టిని సారిస్తారు. ఆదాయ వ్యయాల్లో సమతుల్యతను సాధించడానికి ప్రయత్నాలను ప్రారంభిస్తారు. ఇప్పుడు చేస్తున్న వ్యాపారమే కనుక కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలు మీరు కలుగుతాయి. అందరూ మంచివారని నమ్మి మోసపోయే అవకాశం ఉంది.
గతంలో మీకు లాభించిన అంశాలు ప్రస్తుతం ఉపయుక్తమైన అంశాలుగా పరిణమిస్తాయి. కీలక విషయాల్లో జీవిత భాగస్వామ సలహాలను పరిగణలోకి తీసుకుని లాభపడతారు. సభలు సత్కారాలకు గాను ఆహ్వానాలు అందుకుంటారు. అపరిచితులతోటి పరిచయాలు ఏర్పడతాయి. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు గాను మీ వంతు సహాయంగా చందాలు వసూలు చేస్తారు. వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడే దీర్ఘకాలికమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకుని లాభపడతారు. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. ప్రతిరోజు అష్టములుగా తైలంతో దీపారాధన చేయండి. తప్పకుండా మంచి జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం జటిలమైన సమస్యలకి గాను పరిష్కార మార్గాలు సాధించగలుగుతారు. ఒకరికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోగలుగుతారు. అమ్మకానికి సంబంధించిన చర్చలు వాయిదా పడతాయి. మనోబలంతో ముందుకు అడుగు వేస్తారు. ఎదుటివారి వాదాన్ని ఆశాంతం విని మీ ప్రతిపాదనలు తెలియజేయండి. వస్తు భద్రత, ఆభరణాల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. సహోదర వర్గం యొక్క సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. కార్యక్రమాలను, ముఖ్యమైన వ్యవహారాలను సక్రమంగా నడిపించే విధానానికి కావలసిన వ్యక్తులను ఎంపిక చేసుకోగలుగుతారు. ఆర్థిక పరమైన అంశాలు ఏ దారిన పోతున్నాయో ఊహించడం మీకు కష్టసాధ్యం అవుతుంది. సకాలంలో నిర్వహించే కరెస్పాండెన్స్ వలన లాభపడతారు. పరిస్థితులకు తలవికి ఇష్టం లేని వారితో పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ పరోక్షంలో మీపై నేరారోపణ చేస్తున్న వారిని గుర్తించగలుగుతారు. వారాంతంలో మిత్రులతో కలిసి చిన్నపాటి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం రుణ సంబంధమైన విషయాలు పరిష్కరించుకోవడానికి గాను అనుకూలమైన రోజు. రాయబార యత్నాలు, మధ్యవర్తిత్వాలు మంచి ఫలితాలను ఇస్తాయి. యోగాభ్యాసాలు, ప్రకృతి వైద్యం ద్వారా కొంత ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఇతరుల లోపాలను ఏకరువు పెట్టే ముందు ఆత్మపరిశీలన చేసుకోవడం చెప్పదగిన సూచన. వృత్తి ఉద్యోగాల పరంగా అవిశ్రాంతిగా కృషి చేసి అధికారుల మెప్పుని సాధించగలుగుతారు. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆభరణాలు, అతి కీలకమైన డాక్యుమెంట్స్, భద్రతా విషయంలో జాగ్రత్త వహించండి. చట్ట నిబద్ధత లేని కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతున్న సన్నిహిత వర్గాన్ని సక్రమైన మార్గంలో నడిపించడానికి గాను వ్యూహరచన చేస్తారు. మీ మీద వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాల్సి రావడం సిక్కా కలిగిస్తుంది. మెడలో ఇంద్రాణి రూపాన్ని ధరించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా దైనంతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకున్న కార్యక్రమాల్లో సకాలంలో అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరమైన చిక్కుల నుండి పూర్తిగా బయటపడలేకపోయినా ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. మీ ప్రమేయం లేకుండానే శుభమైన ఫలితాలు చేతికందుతాయి. పెట్టుబడులు, స్థిరాస్తులు క్రమపద్ధతిలో ఉన్నట్టు గమనిస్తారు. తల్లిదండ్రుల పట్ల బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకోవడానికి గాను వారి పేరు మీద కొంత ధనాన్ని మదుపు చేయాలని యోచిస్తారు. శత్రుత్వాలు, పగలు, ప్రతీకారాలు దూరంగా ఉంటాయి. మనోప్రశాంతతో వ్యవహరిస్తారు. ప్రకటనలు, అనుకూలమైన ఉత్తర్వులు లాభిస్తాయి. ఇష్టం లేని వ్యవహారాలను ఇష్టం లేదని నిక్కచ్చిగా కుండపద్దలు కొట్టినట్టుగా తేల్చివేస్తారు. ఒత్తిడులకు తలవగ్గరు. ఆత్మగౌరవానికి అధికంగా ప్రాముఖ్యతనిస్తారు. దూర ప్రాంతంలో అనుకున్న విధంగా విద్యాభ్యాసాన్ని కొనసాగించడానికి గాను మీ సంతానానికి అవకాశాలు కలిసి వచ్చాయనే శుభవార్తలు అందుకోగలుగుతారు. ప్రతిరోజు కూడాను ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మి దేవుని పూజించాలి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములిక తైలంతో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మురుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మురుగు రామలింగేశ్వర ప్రసాదు శుభాకాంక్షలు. నా పరిజ్ఞానం మేరకు ఈ రాశి ఫలితాలు తెలియజేశాను. వీటన్నింటి కూడా మీరు ఆచరించి మంచి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.